వృద్ధ కళాకారులకు పింఛన్ పెంచడం పట్ల వేములవాడ నృత్య కళానికేతన సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు ఏళ్లపో చెట్టి, అధ్యక్షులు లక్ష్మీనారాయణ, సలహాదారుడు వారాల దేవయ్య హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వం కాపాడుతున్న వృద్ధ కళాకారులకు ప్రభుత్వం 3,000 ఇవ్వటం హర్షించదగ్గ విషయమని తెలిపారు. అలాగే 12 మెట్ల కిన్నెర విద్వాంసుడు దర్శనం మొగలయ్య, గుసరాడి నృత్యం కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు, ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్కు నెలకు 10,000 ఇవ్వటం హర్షణీయమని, ముఖ్యమంత్రి కేసీఆర్కి, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబుకు, ప్రభుత్వ సలహాదారు కెవీ రమణాచార్యులకు ధన్యవాదాలు తెలిపారు.